हेलो अंडी, वेलकम टू माय चैनल कुकिंग लाइफ। इवाल्टी वीडियो लोनी मन रेसीपी रुमाली रोटी चेस चूपिंचबोतुन्नानु। ई रुमाली रोटी कूडा अदि कूडा चूस्तुन्नारु कदा पेनम पैन, अदि कूडा चाला सॉफ्ट गा चेस चूपिंचबोतुन्नानु। करेक्ट गा मनकि होटल्स ला एला दोरुकुतायो सेम अलागे स्टार्ट चेसेदामु। ओक बाउल लोकि नेनु इक ई कप तोटे मेजरिंग चूपिस्तुन्नानु। मैदा पिंडिनि तीसुकोवाली, दानिकि हाफ नेनु इक्कड गोधुम पिंडिनि तीसुकुन्नानु। అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ అంతా మొత్తాన్ని అన్నిటికీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా రఫ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/4 కప్పు పాలు తీసుకున్నాను। కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పాలని మొత్తాన్ని, నాకు ఈ పాలైతే మొత్తం సరిపోయాయి, ఈ మెజర్మెంట్ కి ఈ పాలైతే కరెక్ట్ గా సరిపోతుంది। ఇలాగ బాగా మెత్త ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం స్టిక్కీ స్టిక్కీ గానే ఉండాలి పిండి మనకి। ఇప్పుడు కౌంటర్ టాప్ మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ పిండిని కౌంటర్ టాప్ మీద పెట్టుకొని బాగా స్ట్రెచ్ చేస్తూ మనము ఈ పిండిని నీట్ చేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు, స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు। ఇలాగా బాగా మంచిగా ఇలా వచ్చేంత వరకు మనము నీట్ చేసి, ఇలాగా బాగా నీట్ చేసుకొని స్మూత్ గా నీట్ చేసుకోవాలి। నీట్ చేసుకోకపోతే మనకి రోటీలు అనేవి సాఫ్ట్ గా రావు। ఇలాగా ఒక బౌల్ లో పెట్టేసుకొని దానిపైన ఒక తడి క్లాత్ పెట్టేసి ఒక 2 అవర్స్ బాగా నానివ్వాలి। 2 అవర్స్ నానితేనే మనకి బాగా వస్తాయి రోటీలు మెత్తగా। 2 అవర్స్ తర్వాత ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూడండి। ఇలాగా 2 అవర్స్ నానిన తర్వాత దీన్ని దీంట్లో నుంచి ఒక పార్ట్, ఒక చిన్న బాల్ తీసుకుంటున్నాను। మామూలుగా రుమాలి రోటీలు చాలా పెద్ద సైజు గా వస్తాయి, మనం పెనం పైన చేసుకుంటున్నాం కాబట్టి ఆ సైజు కి బాల్ తీసుకోవాలి। ఇలా బాల్ చేసుకొని సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు నేను ఒక బౌల్ లోకి వాటర్ తీసుకున్నాను, అందులోకి 3 టేబుల్ స్పూన్ వాటర్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు పెనం పైన మనం ఈ సాల్ట్ వాటర్ యూస్ చేసుకుంటాము। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని, ఐరన్ కడాయి అయితేనే బాగుంటుంది, నాన్ స్టిక్ అస్సలు పనికిరాదు, బాగా వేడివేడిగా హీట్ చేసుకొని పెనం పైన ఈ సాల్ట్ వాటర్ చల్లాలి। సాల్ట్ వాటర్ చల్లిన తర్వాత ఇలాగ వైట్గా లేయర్ ఫామ్ అవుతుంది। ఈ లేయర్ ఫామ్ అయిన తర్వాతే మనం రోటీ అనేది చేయగలము। ఇలాగా స్టవ్ ఆన్లోనే పెట్టేసుకొని మనం రోటీలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి। ఇలా కొంచెం పొడి పిండి చల్లేసుకొని కొంచెం ముద్ద తీసుకొని పిండి ముద్ద తీసుకొని బాగా ఎంత థిన్గా వీలైతే అంత థిన్గా మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి। మైదా పిండి మళ్ళీ వెనక్కి వస్తుంది, మనం ఎక్కువసేపు నానబెడితే ఇలాగా స్మూత్గా వెనక్కి రాకుండా మనకి రుద్దేటప్పుడు కూడా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది। ఇలాగా చాలా థిన్గా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత బాగా వేడివేడిగా ఉన్న పాన్ పైన యాడ్ చేసేసుకోవాలి। యాడ్ చేసేసుకొని ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 15 సెకండ్స్లో 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయి। అన్నీ ఒకసారి చేసేసి పెట్టేసుకొని అన్నీ ఒకేసారి కాల్ చేసుకోవచ్చు, చాలా మెత్తగా వస్తాయి। పాన్ అతుక్కున్నట్టు అనిపిస్తే ఒకసారి మళ్ళీ సాల్ట్ వాటర్ చల్లుకోవడం, మళ్ళీ ఈ రోటీస్ని యాడ్ చేసేసుకోవడం చాలా క్విక్గా అయిపోతుంది। ఇలాగా చేసేసుకోవచ్చు రుమాలి రోటీ, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు పాన్ పైన। యాక్చువల్గా దీన్ని పెద్ద పెద్ద బాండీలకి వెనక సైడ్ చేస్తారు, అలా కాకుండా ఇంట్లో మనం పాన్ పైన కూడా ఈజీగా చేసేసుకోవచ్చు। చేసిన తర్వాత ఒక నాప్కిన్లో పెట్టి కవర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 2 గంటలైనా ఇలాగే మెత్తగా ఉంటాయి। మరి నచ్చిందా రెసిపీ? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి। థ్యాంక్ యూ।